రాను రాను ఆ కలర్గా రూపుదిద్దుకున్న చిత్రాలు చాలా తెలుగు సినిమా స్వర్ణయోగం శీర్షికలో చేరదగ్గ చిత్రాలు ఉన్నాయి సో అందులో మనం ఖైదీ గురించి ముందుగా చెప్పుకోవచ్చు మనకి చిరంజీవి గారి సినిమాలో అంటే మొట్టమొదటిగా ఖైదీ గుర్తొస్తుంది ఆ పాటలు కావచ్చు ఆ స్టోరీ కావచ్చు చాలా డిఫరెంట్గా కనిపించారు చిరంజీవి గారు కదా మరి ఈ రోజు మనం ఖైదీ చిత్రం గురించి మాట్లాడుకుందామండి అంతవరకు చిరంజీవి గారు చేసిన చిత్రాలు వేరు ఖైదీ చిత్రం తర్వాత ఒకసారి ఆగితే ఆ తర్వాత తీసిన చిత్రాలు వేరుగా కనిపిస్తాయి మనకు ఖైదీ ఆ స్టోరీ ఎలా వచ్చింది ఎలా ప్రారంభమైంది ఎలా ప్రాణం పోసుకుంది ఒక ఆ రోజుల్లో నైన్టీన్ ఎయిటీ టూ పెద్ద సంచలనం ఎక్కడ చూసినా ఈ ఖైదీ సినిమా గురించి చెప్పుకుంటుండేవారు ఈ సినిమా ఇద్దరికీ ప్రాణం పోసింది మొదటి వ్యక్తి కోదన్ రావ రెడ్డి రెండో వ్యక్తి చిరంజీవి గారు అయితే చిరంజీవి గారిని స్టార్డం ఉన్న హీరోగా తర్వాత ఏంటంటే ఎక్కువ యూత్కి కనెక్ట్ అయ్యేలా చేసింది కూడా ఖైదీ తర్వాత తర్వాత మూడో వ్యక్తి ఎవరంటే తిరుపతి రెడ్డి అనేటి ఒక ప్రొడ్యూసర్గా ఒక సంచలనాలు సృష్టించేటువంటి వ్యక్తిగా రూపొందించిన సినిమా కూడా ఖైదీ సో ఖైదీలో ఉన్న గొప్పతనం అన్నమాట ఆయన తిరుపతి రెడ్డి గారు నర్సారెడ్డి తర్వాత సుధాకర్ రెడ్డి ఇట్లాంటి అంటే మిత్ర వర్గం కూడా ఉంది వాళ్ళతో కూడా సినిమా చేద్దామని అప్పటి నుంచి అనుకుంటున్నారు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఆయన ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్ తిరుపతి రెడ్డి గారు అన్నమాట మంచి సినిమాలు ఎప్పటికైనా చేద్దాం మంచి పేరు తెచ్చుకుందాం అన్నటువంటి అభిలాషతో ఉండేవాడు అయితే వాళ్ళ మిత్రులు కొంచెం వెనకం చేస్తూ వచ్చేవారన్నమాట ఏది మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బు రాయది ఆ సినిమాలో పెట్టామంటే మరి తర్వాత గ్యారంటీ లేదు కదా ఒకసారి గొప్పకూలిపోతుంది వ్యవహారం కనుక ఏదో ఇలాగా ఎవరికైనా మంచి సినిమాలు చేసేవాళ్ళు ఆర్థికంగా బాధపడుతున్నట్టయితే ఆర్థిక అవసరాలు ఉన్నట్టయితే ఫైనాన్స్ చేద్దాం సినిమా రిలీజ్ ముందు మన డబ్బు మనకు వచ్చేస్తుంది ఇది వ్యాపారపరంగా కొంచెం లాభసాటిగా ఉంటుందని చెప్పి చెప్పడంతో ఆయన ఆగిపోయినాడు ఆగిపోయి సినిమాలకి ఫైనాన్సింగ్ అన్నమాట ఇది పరిస్థితి ఒకసారి ఇంకా ఆయనకి ఆ చిరంజీవి ఎర్లీ డేస్లో చిరంజీవి సినిమాలు చూస్తుంటే ఈ హీరో ఎవడో చాలా డైనమిక్గా చేస్తున్నాడు ఫైట్స్ చేసేస్తున్నాడు డ్యాన్సులు చేసేస్తున్నాడు యూత్ బ్రహ్మాండంగా కేరియట్లు కొడుతుంది ఈయన ఎప్పుడైనా సరే పెద్ద హీరో అయిపోతాడని అనిపించింది తిరుపతి రెడ్డికి అనిపించినప్పుడు కూడా మిగతా వాళ్ళ మిత్రవర్గేమో కొత్త కూర బాబు అన్ని సినిమాల్లో చేస్తాడు అనుకోలేము మనం మనం సినిమా ఉంటూ చేసినట్టు సూపర్ స్టార్ కృష్ణతో చేద్దాం అని అనుకున్నారన్నమాట అనుకుంటే అప్పటికి తమిళ్లో ఒక మంచి రైటర్ ఉన్నాడు వియత్నాం వీడు సుందరం అని ఆయన పేరు సుందరం వియత్నాం వీడు అనే సినిమా రాశాడు కాబట్టి ఆ సుందరానికి వియత్నాం వీడు సుందరం అనే పేరు సార్థకం అయిపోయింది వియత్నాం వీడు వియత్నాం వియత్నాం కంట్రీ వియత్నాం వీడు వియత్నాం వీడు అని అది మంచి విప్లవాత్మక భావాలతో చేసినటువంటి సినిమా అది ఇది తీసుకెళ్ళి అంటే మొదట కృష్ణ గారి దగ్గరికి ఎప్పుడము కృష్ణ గారు చెప్పారన్నమాట మీరు కొత్త ప్రొడ్యూసర్లు ఏం చేస్తారు సినిమా నాకు డేట్స్ లేవు అని మొట్టమొదటిసారిగా సంప్రదించింది మాత్రం హీరో కృష్ణ గారినే కృష్ణ గారు లేవనుకునేసరికి ఈయన తిరుపతి రెడ్డి గారు చెప్పి నేను చెప్తున్నాను కదా పెద్దవాళ్ళతో సినిమా చేస్తే వాళ్ళు మన మాట వినరు సరే ఇప్పుడు వెళ్ళిపోదాం వెళ్ళిపోయి మన చిరంజీవి గారిని కలుసుకుందాం అని ఆయన ముందు నడిచి మిగతా వాళ్ళని నడిపించాడనమాట తేరా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన్ని మీకు డేట్స్ ఇస్తానండి నాకు డేట్స్ అభ్యంతరం లేదు మరి కథ ఏంటనుకుంటున్నారు చెప్పండి అయ్యో పెద్ద రైటర్ రాశారండి వియత్నాం వీడు సుందరం అంటే చిన్నాడు కాదు అద్భుతంగా ఉంది కదా అని వీళ్ళే చెప్పేశారు తేరా చిరంజీవి గారి చెప్పేసరికి ఆయనకి అసలు అర్థం కాలే లేదండి మీరు ఇంకో కథ తీసుకొస్తే నేను చేస్తాను కానీ ఈ కథ చేసినా మనకేం ప్రయోజనం ఉండదు అని చెప్పాడు డైరెక్ట్ ఎవరంటే చిరంజీవి సినిమాలకు అన్నిటికీ డైరెక్టరు రామరెడ్డి ఆ రామరెడ్డికి కూడా నచ్చలేదు కథ ఈ వియత్నాం వీడి సుందరం వ్రాసినటువంటి కథ నచ్చలేదు అన్నమాట నచ్చకపోతే ఇంకా దిగాలుగా కూర్చున్నారన్నమాట ఎవరు తిరుపతి రెడ్డి నర్సారెడ్డి ధనంజయ రెడ్డి సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఆఫీసులో కూర్చున్నారు ఎవరా సినిమా తీద్దాం అనుకున్నాము తీరా చూస్తుంటే ఈ కథ నచ్చలేదు అంటున్నారు అసలు ఆదిలోనే కృష్ణ గారు మీకు సినిమాకి డేట్స్ లేవని చెప్పేశాడు ఇది ఎలా ఆగిపోతుందా ఏమిటి అని అనుకున్నారన్నమాట అప్పుడు ఎందుకైనా మంచిది కదా అని చెప్పేసి మన ఈ పరుచూరి బ్రదర్స్ని సంప్రదించారన్నమాట సంప్రదించడం ఎలా సంప్రదించారు సగం దిగులుతో సంప్రదించారు ఈ సినిమా చేయకపోయినట్టయితే నలుగురిలో పరుగు పోతుంది అంతే మాకేం డబ్బులకి వాటికి లోటు లేదు కానీ సినిమా చేస్తామని వచ్చాము రెండు నెలలు ఉన్నాం ఇక్కడ మళ్ళీ మన చిరంజీవి గారు డేట్స్ ఇచ్చారు అదే కదా అంటే మీరు చెప్తుంటే నాకు ఆ డౌట్ వచ్చింది స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత అనుకుంటారు ఈ కథకి హీరో అయితే ఎవరా అని అవునవును సో అప్పుడు మన హీరో ఎవరినైతే అనుకుంటున్నాం వాళ్ళని కలుసుకుంటాం మన డేట్స్ జరుగుతుంది అసలు కథే లేకుండా ఏది లేకుండా చిరంజీవి గారి డేట్స్ అలా ఇచ్చేసారు అంటే కథ లేకుండా కాదమ్మా ఎందుకంటే వీడు సుందరం అంటే అంత నమ్మకం ఇప్పుడు మన ఆత్రి గారి మాట్లాడంటే మన నమ్మకం కదా కృష్ణశాస్త్రి గారి పాట రాశారంటే మన నమ్మకం కదా అలాగా నారాయణ రెడ్డి గారు పాట రాశారంటే ఆ పాట బాగుంటుందో బాగుండదు బాగోకపోతే ఇంకో పాట రాయించాలి కదా అనుకోలేము కదా వాళ్ళు దగ్గరదారు లాంటి వ్యక్తులు ఖచ్చితంగా డెఫినెట్గా బాగుంటుందని అనుకుంటాం మాట అందరిలాగా వీళ్ళు అనుకున్నారు కాదంటే వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే ముందే చిరంజీవి గారి డేట్స్ తీసుకోవడం ఆయన జూన్ పదహారు నుంచి డేట్స్ ఇచ్చేసాడు అనమాట ఇది ఎప్పుడు తెలిసింది మనకి ఆల్మోస్ట్ ఆల్ జూన్ ఎయిత్నో నైన్త్నో తెలిసింది ఈ విషయం వన్ వీక్ ఉందంటే వన్ ఎయిట్ డేస్ ఉంది ఎయిట్ డేస్ ఉంటుండగా తెలిసింది కింద మీద పడిపోతూ పరుచూరి బ్రదర్స్ని వాళ్ళు ఇలాగంటే వాస్తవిక స్థితి చెప్పారనమాట ఎంతగా మీ గోచరంగా ఉందో అని అన్నమాట ఇప్పుడు చిరంజీవి గారు డేట్స్ అయిపోతే ఆయనకి అడ్వాన్స్ ఇచ్చేసాం ఆయన డేట్స్ అనౌన్స్ చేసారు ఇప్పుడు మనకు కదలేకపోయినట్టు ఎలాగండి అని చెప్పేసి వాళ్ళు కాళ్ళ వేళ పడి బ్రతిమాలినట్టయితే నిజంగా అదే ఆ రోజుల్లో అంతే ఎందుకంటే ఈ వ్యవహారాలు ఆయన సినిమా చేస్తున్న సమయంలో కూడా కోద కోదండ రిపీట్ కోదండరామరెడ్డి ఇంటి పక్కనే నా ఆఫీస్ ఉండేది సన్నదాదులు అనే పిక్చర్ నేను చేస్తున్నాను ఆఫీస్కి కోదండరామరెడ్డి ఇంటికి మధ్య ఒక పెట్టగోడ అప్పుడు మాట్లాడుకోవడం జరిగేది నేను ఒక డైరెక్టర్ ఆయన ఒక డైరెక్టరు ఆయనకి సినిమాలు సక్సెస్ అయ్యాయి నాది మూడో సినిమా అన్నమాట అది అయితే తీరా ఆ పరుచూరి బ్రదర్సులో వెంకటేశ్వరరావు గారు ముందు భరోసా ఇచ్చారన్నమాట లేదండి మనం చేద్దాం తప్పకుండా చేద్దాం మీకు ఎందుకు మీరు ఎలా కాగండి అని చెప్పేసి ఉదయం కూర్చున్నాడు సాయంత్రం కల్లా ఒక కథ తీసుకొచ్చి చెప్పాడు అన్నమాట చెప్తే ఇదేంటిది ఉదయం కూర్చున్నాడు కదా సాయంత్రానికి కథ అయిపోయింది ఏం మంత్రం వేశారంటే మంత్రం కాదండి ఫస్ట్ బ్లడ్ అనే ఒక సినిమా ఉంది ఆ సినిమాని మనం కొంచెం మనకు సినిమాటిక్గా తెలుగు సినిమా ప్రేక్షకులు బాగా రంజింపజేసేలాగా నేను మార్చాం ఓసారి కథ వినండి అప్పుడు మీరు చెప్పండి మీరు కథ ఓకే అనుకుంటే మానోడు గోపాలకృష్ణ డైలాగ్స్ రాసేస్తాడు అప్పుడు వీళ్ళు ఎక్కడుండేవారు మన పా పాండీబద్దరు వెనక మన నూతన ప్రసాద్ ఇల్లు ఉండేది నూతన ప్రసాద్ ఇంటి మేడ మీద వీళ్ళు ఉండేవాళ్ళు వీళ్ళ ఆఫీస్ ఉండేది మాట కథలే రాయడం ఈ మన ఈయన పేరు ఏం పేరు పోసాని కృష్ణ మురళి వీళ్ళందరూ అక్కడే బస చేసేవాళ్ళమాట ఎప్పుడు ఒక వర్క్షాప్ లాగా ఉంటుండేది మన కొత్త కూరలు వచ్చి రచనలు చేయడం రచనలు చూడడం అలాగే పరసూరి బ్రదర్స్లో వెంకటేశ్వరరావు గారు ముందు స్టోరీ చెప్పేవారు స్టోరీ ఓకే అయినట్టయితే గోపాలకృష్ణ గారు రాసేవారు అన్నమాట సరే ఇక్కడ స్టోరీ మాత్రం వినిపించారు వినిపిస్తే వీళ్ళు జడ్జిమెంట్ చేయలేకపోయారు అన్నమాట అది కూడా ఉదయం స్టార్ట్ చేసి మళ్ళీ సాయంత్రం అయిపోయిందంటే మరి ఎలా జడ్జిమెంట్ చేస్తారు కనీసం అప్పట్లో ఒక రెండు మూడు నెలలైపోయినా సరే కనీసం ఎంత వేగం అర్జెన్సీ ఉందన్నా పది రోజులు ఇరవై రోజులు కనీసం కథ మీద కూర్చుంటే కానీ ఒక కొలిక్కి రాదు జనరల్గా అది ఉదయం కూర్చుని సాయంత్రం అయ్యేసరికి మనం పదండి వెళ్దాం వెళ్ళి పెద్ద అంటే చిరంజీవి గారికి వినిపిద్దాం చిరంజీవి గారు ఓకే అయినట్టయితే మనం కంటిన్యూ చేద్దాం ఓకే అనపోతే ఆయన అనుమానాలు చెప్తారు కదా డౌట్స్ చెప్తారు కదా ఆ డౌట్స్ని ఆధారంగా చేసుకొని మళ్ళీ కథను డెవలప్ చేద్దాం సార్ చిరంజీవి గారిని టైం అడిగారు అన్నమాట అదేంటి ఉదయం కదా మనం కలిసి ఆ టైం అండి బాబు అంటే లేదు అయిపోయిందండి కథ అయిపోయిందంటే మీరు చెప్తాం అని వెంకటేశ్వరరావు గారు గోపాలకృష్ణ గారు వెళ్ళారు వెళ్ళి కథ నెరేట్ చేస్తుంటే చిరంజీవికి ఎక్కడికో వెళ్ళిపోయింది ఇదేంటో ఎంత బాగుంది కథ మీరు ఇప్పుడే రాశారా అంటే ఇప్పుడే రాసామండి ఇప్పుడే ఆలోచించాం ఇప్పుడే సీన్ సలుకున్నాం చాలా బాగుందండి సినిమా ఈ కథ బాగుందండి చాలా బాగుంది చాలా బాగుంది అని ఆయన మురిసిపోయినారనమాట మరి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా డైలాగ్ వెర్షన్ రాసేయండి అన్నారనమాట అప్పుడు సరిగ్గా ఎన్ని రోజులు ఉంది ఎనిమిదో తారీఖు కథ ఎనిమిది రోజులు ఉంది ఇంకా గోపాలకృష్ణ గారు డైలాగ్ వెర్షన్ రాస్తారు సహజంగా ట్రీట్మెంటు ఆయన రాస్తే డైలాగ్ వెర్షన్ అనమాట అయితే స్క్రీన్ ప్లే మాత్రం స్పూన్ ఫీడింగ్ లాగా ఉంది ఎక్కడ ఎవరికి ఏ అనుమానం రాకుండా ఎక్కడ ఎవరికి ఏ ఫులా అన్నది తెలియకుండా అంత మంచి ట్రీట్మెంట్ రాశాడు వెంకటేశ్వర గారు అప్పుడు ఈయన నూతన్ ప్రసాద్ గారి మేడ మీద కూర్చొని డైలాగ్స్ రైడు మొదలుపెట్టాడు అంటే కథ కథ అయితే మనం చిరంజీవి గారి దగ్గరకు పట్టుకెళ్దాం మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఆ సజెషన్స్ తీసుకుని మరలా మనం చేద్దాం అని అనుకున్నారు కదా మరి కథ విన్న తర్వాత చిరంజీవి గారు చాలా ఎగ్జిట్ అయిపోయాడు కథ విన్న తర్వాత చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ఇంకా కాలుష్యం చేయకుండా డైలాగ్స్ రాసించేయండి పదహారో తారీఖున షూటింగ్ కదా జూన్ పదహారు నైన్టీన్ ఎయిటీ టూ ప్రసాద్ స్టూడియోలో ప్రారంభం అనమాట ఈ షూటింగ్ లో ఒక డైలాగ్స్ రాసేయాలి కదా ఇంకా రాత్రిం బావులు అంటూ ఆ దోమలు కుట్టేస్తున్నా చలిపెడుతున్నా ఏమి చేస్తున్నప్పుడు కూడా కష్టపడి ఆయన రాశాడనమాట ఎవరు పరుచూరి గోపాలకృష్ణ గారు ఇందులో తమాషా ఏమిటంటే సన్నివేశాలు ఎక్కువ ఉంటాయి యాక్షన్ పార్టీ ఎక్కువ ఉంటుంది మాటలుండవు పెద్దగా మాటలు మాత్రం అవసరమైన చోట మాట్లాడతారు ఆ మాటలు మాత్రం మాటల్లాగా ఉండవు తోటాల్లాగా ఉంటాయి అన్నమాట అంత బాగా వర్కౌట్ చేయడం జరిగింది సినిమా ఓకే సో చిరంజీవి గారు అయితే మనకి మార్పులు చేర్పులు ఏమి లేదా అలా అగ్గేట్ అయిపోయాడు అనమాట ఆ సినిమాని సొంతం చేసుకున్నాడు ఎలా సొంతం చేసుకున్నాడు అంటే షూటింగ్ ప్రారంభమైంది ప్రసాద్ స్టూడియోలో మూడో ఫ్లోర్లో షూటింగ్ ఇది బట్టలు చిరంజీవి కానీ కుట్టించిన బట్టలు అంత బాలే అంటే మామూలుగా ఓ పల్లెటూరు యువకుడు కదా అగ్రెసివ్గా ఉన్నప్పుడు కూడా పల్లెటూరి యువకుడికేమో ఏమో ఆ ఫ్యాన్స్ చక్క ఓ ఫుల్ ప్యాంటు ఇది వేశారన్నమాట బాగాలేదు ఇది ఒక సరికొత్త డైమెన్షను సరికొత్త ఇమేజ్ ఉంటే కానీ ఈ ఈ క్యారెక్టర్ పండవు గోపాలకృష్ణ గారు మనం కంప్లీట్గా అవుట్ ఆఫ్ ది వే నడిచిపోవాలి ఆ సినిమా చూస్తున్న వాళ్ళకి తెలుగు సినిమా ఇంగ్లీష్ సినిమా అనేటువంటి పరిస్థితి రావాలి అంటే అలా కాబట్టే చిరంజీవి అంతటి స్టార్ మాట ఆ కథని అంత జాగ్రత్తగా ఆలోచించారన్నమాట ఇంటికి నేను కారు పంపిస్తాను సురేఖ నాకు డ్రెస్ పంపిస్తుంది ఇప్పుడు ఫర్దర్గా నా వచ్చే నా తాలూకు చేంజెస్ వచ్చేటువంటి క్యారెక్టర్కి ఇది ఫౌండేషన్ లాగా ఉండాలి డ్రెస్సు అని చెప్పేసి పా సురేఖ గారికి కారు పంపించినట్టయితే ఆయనకు ఒక బ్లాక్ టీ షర్టు అన్నీ ఉంటుంది అవి ఉండి టీ షర్టు ప్యాంటు పంపించింది అన్నమాట రగ్గడ్గా ఉన్నట్టుగా ఆయన చిరంజీవి గారు ఏం చేశారు ఆ టీ షర్ట్కేమో హ్యాండ్స్ కట్ చేసేసి రగ్గుడు బనియను రగ్గుడు ప్యాంటు దాని మీద చూసేసరికి లుక్ అదిరిపోయింది ఎక్కడ ఇది ఓపెనింగ్లో చిరంజీవి అనేసరికి ఆ లుక్ అది అదిరిపోయి ఇంకా జనం అందరూ అభిమానులందరూ ఓహో అంటే ఓహో ఓహో అంటే ఓహో చిరంజీవిని ప్రశంసించడం మొదలుపెట్టారు అలాగా ఒక సరికొత్త ఒక డైమెన్షన్తోని కథని రాయడం జరిగింది సరికొత్త డైమెన్షన్తోని కాస్ట్యూమ్స్ కూడా వేసి జనంలో ఒక ఆసక్తిని కలిగించడం అన్నమాట ముఖ్యంగా ఒక ఎనిమిది రోజుల టైం చాలా తక్కువ టైంలో ఫాస్ట్ ఫాస్ట్గా కథను అనుకోవడం దానికి డైలాగ్స్ రాసుకోవడం అంతా జరిగింది కదా ముఖ్యంగా ముహూర్తపు సన్నివేశాలని పూజా కార్యక్రమాలు అవన్నీ క్లాప్ అని ఇవన్నీ ఉన్నప్పుడు సో వాళ్ళకు ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది పెద్దవాళ్ళతో చేయించుకోవాలి అని సో ఆ సన్నివేశం ఆ కార్యక్రమం ఎలా జరిగింది అది ప్రసాద్లో జరిగింది మాధవి చిరంజీవుల మీద ఒక సన్నివేశాన్ని చిత్రీకరించారన్నమాట మాధవి కూడా మధుల తనుకుంటా ఆవిడ పేరు మాధవి కూడా చాలా చక్కగా ఆ చిరంజీవికి మాధవికి ఆ సినిమాలో పండినట్టుగా కెమిస్ట్రీ మరి ఏ సినిమాలో కూడా పండలేదు ఎందుకంటే వాళ్ళు చాలా క్లోజ్గా అంతకుముందు ఏ హీరోయిన్ ఏ హీరో కూడా చేయని విధంగా డ్యాన్స్ చేశారు ముఖ్యంగా ఆ స్నేక్ డ్యాన్స్ ఎన్ని ఉన్నాయి వాళ్ళంటే వాళ్ళు ప్రాణం పెట్టేశారన్నమాట అక్కడ కాలు గిరిగిపోతున్నాయో చేతులు గిరిగిపోతున్నాయో ఊళ్ళంతా గాయాల పాలైపోయిందో దేన్ని పట్టించుకోకుండా క్యారెక్టరు క్యారెక్టరు క్యారెక్టర్నే పట్టించుకున్నారన్నమాట ప్రారంభం వాళ్ళిద్దరి మీద ఒక సన్నివేశంలో డైలాగ్స్ పరికించారు ఈయనకి మన తిరుపతి రెడ్డి గారికి ఏంటంటే ముందు పోలీస్ స్టేషన్ సీన్ తీసేయండి బాగుంటుందని చెప్పాడనమాట ఆ పోలీస్ స్టేషన్ సీన్కి చాలా వాల్యూ ఉంది ఆ ఖై ఆ పోలీస్ స్టేషన్లో నుంచి చిరంజీవి పారిపోవడం ఖైదీ పారిపోవడం అన్నదే సినిమాకి పెద్ద పునాది లాంటిదన్నమాట ఆ ఫైట్స్ తీసినప్పుడు ఇంకా తట్టుకోలేకపోయారు జనాలు ఆ ఫైట్ చూసి ఆ చిరంజీవి అగ్రెసివ్గా ఉండడం ఆ మొత్తం పోలీసులు అందరినీ కొట్టేసి వాళ్ళ నుంచి పారిపోవడం తర్వాత ఏంటంటే ముఖ్యంగా రంగనాథ్ నుంచి తప్పించుకొని పారిపోవడం ఇవన్నీ మనం తెలుగు సినిమా చూస్తున్నావా లేకపోతే ఇంగ్లీష్ సినిమా చూస్తున్నావా ఏమిటి ఆ యాక్షన్ ఏమిటి చిరంజీవిది ఎంత మ్యాన్లీగా ఉంది ఎంత సాఫిస్టికేటెడ్గా ఉంది దానితోడు చిరంజీవి దొంగ అయినట్టయితే ఖైదీ అయినట్టయితే ఇన్స్పెక్టర్ రంగనాథ్ ఈ సందర్భంగా రంగనాథ్ గారి గురించి కూడా చెప్పకపోతే తప్పు అవుతుంది ఇప్పుడు రంగనాథ్ లాంటి పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కాబట్టి అంత గొప్ప ఫిజిక్ ఉన్నటువంటి ఆఫీసరు ఆయన చేతుల్లోంచి తప్పించుకొని పారిపోవడంలో చిరంజీవి గొప్పతనం బయటపడింది అన్నమాట అది మాత్రం చాలా కోదండ రామ రామరెడ్డి మాత్రం అద్భుతంగా చిత్రీకరించాడు గారు క్లాప్ కొట్టారు ఈ సినిమాకి ఈ సినిమాకి అంటే ఆల్రెడీ కృష్ణ గారితో ఈయన సంప్రదించి ఉండడం వల్ల గౌరవంగా కృష్ణ గారిని పిలిచారు కృష్ణ గారి తాలూకు హస్తవాస కూడా మంచిది ఆయన ఏ సినిమాకి క్లాప్ కొట్టినా ఏ సినిమాకి స్విచ్ ఆన్ చేసినా చాలా విజయవంతంగా మాత్రం బయటపడతారు నిర్మాత దర్శకులు అనమాట ఆ విధంగా కృష్ణ గారు క్లాప్ కొట్టారు ముఖ్యంగా ఖైదీ చిత్రంలో చిరంజీవి ఇంట్రడక్షన్ ఉంటుంది కదా జనరల్గా హీరో అని అంటే ఒక పాటతోనూ ఒక అందంగానూ చూపిస్తారు ఓ ఓపెనింగ్ సీన్లో బట్ ఈ సినిమాలో చిరంజీవి గారు చాలా రౌద్రంగా ఉంటారు మనకు అక్కడ అట్రాక్షన్ పడిపోతుంది అటెన్షన్ పడిపోతాం మనం అట్రాక్ట్ అయిపోతాం మనం రంగనాథ్ గారు ఆపడం ఇటు పోవాలా ఇటు పోవాలా అదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఆ థాట్ ఆ కత్తి ఆ కత్తి దొరకడం ఆ సీన్ చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఆ సీన్ అది అంటే ఖైదీ సినిమాలో ఇంకా బతికే ఉన్నారు వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ ఆ సన్నివేశ అంటే ఆవిష్కరణలోనే అందం అంతా ఉంది ఈ క్రెడిట్ వెంకటేశ్వరరావు గారికి గోపాలకృష్ణకే దక్కుతుంది వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకున్నారంటే తెల్లారింది హీరోయిన్ వచ్చింది సిగముడి వేసుకుంది ఆ సూర్యకిరణాలు హీరోయిన్ తాలూకు ఒక మీద పడుతున్నాయి అని అంత స్పష్టంగా మాట సుస్పష్టంగా వాళ్ళు స్క్రిప్ట్ రాసుకున్నారు కనుక చిరంజీవి కళల్లో ఏముంది సింధూరం పూసినట్టుంది ఒక్కసారి పెదవుల్ని పంటితో గట్టిగా బిగించాడు తర్వాత పోలీస్ అధికారి రంగనాథ్ ఆయన మెడపట్టుకుని వెనక్కి లాగాడు బాధను ఓర్చుకున్నాడు అంటే మీకు అక్కడ జరిగే సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్లుగా వాళ్ళు ట్రీట్మెంట్ రాసుకున్నారు అది సినిమాలో గొప్పతనం అది చిరంజీవికి మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చింది మంచి ఏంటంటే ఒక ప్రేరణ అన్నమాట మీకు ఆ ఫస్ట్ బ్రేడ్లో కొంత సన్నివేశాల రూపకల్పనలో అవి కొంచెం సహాయపడ్డాయి వాటి తాలూకు ఇన్స్పిరేషన్ కొంత ఉన్నా సరే వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కనుక వాళ్ళు హాలీవుడ్ యాక్టర్స్ కనుక వాళ్ళు ఎక్కడ ఆర్టిఫిషియాలిటీకి తావి ఇవ్వకుండా అంటే న్యాచురల్గా చేస్తారన్నమాట అంతే న్యాచురల్గా చేశాడు చిరంజీవి అది మన తెలుగు వాళ్ళకి ఏంటంటే ఒక ముప్పై మూడు మొగ్గలు వేయాలి అక్కడ అంటే ఒక అంత మంది కృతకంగా సన్నివేశాలను తయారు చేస్తారు అది నచ్చదు ఇది కొత్తగా కనిపించింది ఒక ఇంగ్లీష్ హీరోలాగా హాలీవుడ్ హీరోలాగా అనిపించింది ఆ చిత్ర చిత్రీకరణ కూడా సారీ రిపీట్ ఈ కోదండరాడి తాలూ చిత్రీకరణ కూడా మిగతా వాళ్ళకి భిన్నంగా అందులో విఎస్ఆర్ స్వామి కెమెరా ఆ స్వామి కెమెరా పని తనని బాగా ఉపయోగించుకున్నాడు ఈయన కోదండరాం రెడ్డి వెరసి చిరంజీవిని ఆకాశానికి ఎత్తేసారన్నమాట హైలైట్ అయిపోయాడు చిరంజీవి అక్కడ ఇంకెవరు కనబడరు అడ్డుకున్న రంగనాథ్ కనబడతాడు ఎస్కేపీ పిగానే చిరంజీవి కనబడుతారా